డ్రీమ్స్ నా స్కీమ్స్ ప్రజలందరి కళలు మన సంక్షేమ పథకాలతో సాకారం విజయనగరం జిల్లా చెల్లూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అంటాం మీ డ్రీమ్స్ అంటే ప్రజల యొక్క కళలు ప్రజలు ఏదైతే కళలు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అవే నా స్కీమ్స్ ప్రజల కళలే నా స్కీమ్స్ ప్రజల కళలే నా పథకాలుగా ఉంటాయి అట్లనే ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల నుంచి పరిపాలన చేశాను అని చెప్పి మేమంతా సిద్ధం సభ విజయనగరం జిల్లాలో చెల్లూరు దగ్గర జరిగిన మేమంతా సిద్ధ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి మీ బిడ్డ తెచ్చిన పథకాలు ఏకంగా దాదాపు నలభై మన రాష్ట్రం గ్రామాల కళలో నెరవేర్చాం ప్రతి ఊర్లో ఏ ఏడు వ్యవస్థలు తెచ్చి అవస్థలు తొలగించాం జనానికి మంచి చేసిన మీ జగన్పై తోడేళ్ల దాడి మన పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబం అంతా చర్చించుకోవాలి పిల్లలు సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి చంద్రబాబు పాలనలో స్కీములు లేవు అన్ని స్కాములే మళ్ళీ ప్రజలు రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు కాల్మాని సెక్స్ రాకెట్లు నడపడం మినహా బాబు చేసింది ఏమిటి పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ ఆయన మాత్రం నమ్మలేము అని చెప్పి ఒక ఒక వార్తను ఇచ్చారు ప్రతి ఊర్లో ఏడు వ్యవస్థలను తీసుకొచ్చాం గ్రామాల యొక్క రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అదేవిధంగా మీ కళల సౌదమే నా యొక్క స్కీముల సౌదం అని చెప్తుండ్రు ప్రజలు ఏదైతే గంటారో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజల కోరికల నుంచి ప్రజల కళల నుంచి పుట్టిన స్కీములు ఈ నవరత్నాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏడు వ్యవస్థలు కానీ అని చెప్పి ఆయన చెప్తున్నాడు ప్రజల మెదళ్ళ నుంచి ప్రజల కల్ కన్న కళల నుంచి వచ్చిన స్కీములు ఇవి ప్రజల కోసం ప్రజల కన్న కళలే నేను ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల నుంచి పెట్టాను జనానికి మంచి చేసిన మీ జగన్పై తోడేళ్ల దాడి చేస్తాను మన పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబ సభ్యులు కూర్చొని చర్చించుకోండి ఎందుకు అంటాడు అంటే మీ కుటుంబ సభ్యులు కూర్చొని చర్చించడం అంటే కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి ప్రతి ఇంటికే కాకుండా ప్రతి సభ్యుడికి ఆ కుటుంబంలో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి ఏదో ఒక రకమైన మేలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన యొక్క స్కీముల్లో జరిగింది అనేది దాని ఉద్దేశం అది ఎట్లా అంటే రైతుకు రైతు భరోసా అంటాడు మహిళలకు అమ్మఒడి అంటాడు విద్యార్థులకి విద్యా కానుక ఉంది అవాతాతలు ముసలోళ్ళు వితంతువులు వంటరి మహిళలు వాళ్ళకి పెన్షన్ ఉంది ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఆ ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి నర్సరీ నుంచి పీజీ చదివే పిల్లలకి ఏదో ఒక రూపంలో పైసలు పడతాయి వాళ్ళ డైరెక్ట్ అకౌంట్లో అమ్మఒడి పథకంలో విద్యా కానుక పథకంలో పెన్షన్ల పథకంలో అవతాతలకి విడోస్కి వికలాంగులకి ఇట్లా ప్రతి వ్యవస్థ ప్రతి ఇంట్లో ఉన్న అన్ని వర్గాలు అది మహిళ కావచ్చు రైతు కావచ్చు యువకులు కావచ్చు చదువుకునే విద్యార్థులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతులు కావచ్చు ఒంటరి మహిళ కావచ్చు ముసలోళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరైనా ప్రతిదీ ప్రతి వ్యక్తికి గతంలో ప్రతి ఇంటికి అనేది అనుకున్నాం కానీ ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి మేలు జరుగుతుంది కాబట్టి అందరూ కూర్చొని చర్చించుకోండి మీ బిడ్డ పాలనలో మంచి జరిగింది అంటే ఓటేయండి మంచి జరిగింది అనిపిస్తేనే ఓటేయండి లేదంటే లేదు ఆ మంచి జరిగింది అన్నదానికి ఉదాహరణలో మీ కుటుంబ సభ్యుల యొక్క అకౌంట్ స్టేట్మెంట్లు చూడండి అని చెప్తుండే ఆయన స్పష్టంగా ఇది ఒక వార్తగా ఇచ్చారు కాల్మని సెక్స్ రాకెట్లు నడపడమైనా చంద్రబాబు చేసింది ఏమిటి ప్రజలు రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు అంటాడు పొలాల్లో దిష్టిబొమ్మన నమ్మొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు పొలాల్లో ఉన్న దిష్టి బొమ్మలనైనా నమ్మండి అవసరమైతే ఏదన్నా అవసరం ఉంటే కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అని చెప్తుండ్రు ఊరు కళలు నెరవేర్చాం ఊరికి కూడా కళలుంటాయి గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళి పోరని గ్రామానికి కూడా కల ఉంటుంది ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీములు తెచ్చాడో తెలుసా ఏకంగా ఏడు స్కీములు తెచ్చాడు ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ ఆర్జీకేలు విలేజ్ క్లినిక్స్ నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మహిళా పోలీస్ వ్యవస్థ కనిపిస్తాయి వీటితో పాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ ఇవన్నీ మీ గ్రామంలోన కనిపించే జగన్ మార్పు జగన్ మార్కు విప్లవాత్మ మార్పులు గ్రామాలే కాకుండా రాష్ట్ర కళ్ళ కూడా సహకారం చేస్తూ విప్లవాత్మ చర్యలు చేపట్టాం జగన్ మార్కు మీ మీ గ్రామంలో కనిపించే జగన్ మార్పు జగన్ మార్కు పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు మీకు కనపడతాయి దాంట్లో ఏడు వ్యవస్థలు ఉన్నాయి గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు విలేజ్ క్లినిక్లు కావచ్చు నాడు నేడు పోగ్రాంతో స్కూళ్ళని అనేక రకాలైన మౌ మౌలిక వస్తువులు కల్పించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా అప్గ్రేడ్ చేయడం కావచ్చు విలేజ్ క్లినిక్లు కావచ్చు డిజిటల్ లైబ్రరీలు కావచ్చు ఇట్లా స్పష్టంగా చెప్తుంటే ఒక ఏడు వ్యవస్థలు మీ గ్రామాలలో మీ గ్రామం యొక్క స్వరూపాన్ని మీ గ్రామం యొక్క రూపురేఖలను మార్చే క్రమంలో మీ గ్రామం కంటున్న కళలను నెరవేర్చేదానికి నేను దేశకొచ్చిన ఏడు వ్యవస్థలు ప్రతి వ్యవస్థ ప్రతినిత్యం ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది ఉపయోగించుకుంటున్నారు దాంతో అభివృద్ధి చెందారు అనేది దాని అర్థం వాస్తవం ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థలు ఏడు వ్యవస్థలు ఇక్కడ పెట్టిండు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని వికేంద్రీకరణ ప్రజల దగ్గరికే పరిపాలన తీసిపోయి ప్రజల గుమ్మం దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకోవటం అనేది ఒక చరిత్ర వాస్తవం ఇది ఎన్నో చెప్తున్నారు అరవై డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార వికేంద్రీకరణ చేయాలని ఇట్లాంటి రకరకాలు చెప్పారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు చేశారు చట్టాలు చేశారు కానీ చిత్తశుద్ధితో పనిచేసే రాజకీయ నాయకుడు ఉంటే అట్లాంటి వికేంద్రీకరణ ప్రజల దగ్గరికి ప్రజల గుమ్మం దగ్గరికి ప్రతి వ్యక్తి దగ్గరికి పరిపాలన అవుతుంది గతంలో ఎట్లుండేది ప్రభుత్వం దగ్గరికి వ్యక్తులు ప్రజలు గ్రామాలు ఊర్లు వచ్చాయి ఇప్పుడు ప్రజల దగ్గరికి వ్యక్తుల దగ్గరికి గ్రామాల దగ్గరకే ప్రభుత్వాన్ని తీసుకెళ్ళిండు అది రకరకాల వ్యవస్థలతోని హెల్త్ విషయంలో విజయ విలేజ్ క్లినిక్లు ఊరు విద్య విషయంలో నాడు నేడు కార్యక్రమం పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ వ్యవస్థ మిగతా ఆరు వందల సర్వీసులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆరు వందల సర్వీసులకు సంబంధించి అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు రకరకాల క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ ఏరియా రకరకాల సర్టిఫికేట్లు భూ సర్వే కావచ్చు రెవెన్యూకి సంబంధించి కావచ్చు దానికోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ఇట్లా ఒక్కొక్క వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఏడు వ్యవస్థలతోని ప్రతినిత్యం ప్రతి పౌరుడికి ఆ గ్రామంలోనే వాళ్ళ ఇంటి ముంగటే ప్రభుత్వం యొక్క సేవలు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు అనే విధంగా చేసిండు కాబట్టి దాన్ని వికేంద్రీకరణ అంటారు చట్టాలు చేయలేని వికేంద్రీకరణ కూడా ఇవాళ ఏపీలో జరుగుతున్న డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ వచ్చి దాదాపు ముప్పై అయింది దాటిపోయింది కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇంకా అమలు దాటలేదు సంపూర్ణమైన వికేంద్రీకరణ లేదు ఇది వికేంద్రీకరణ అంటే వికేంద్రీకరణ నిధులు కేటాయించడం అది కాదు ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకోవటం ప్రజల గుమ్మం దగ్గరకు పరిపాలన తీసుకోవటం సేవలను తీసుకోవటం అనేది అది ఇలా ఏపీలో మనకు కనపడుతుంది అది ఒక జగన్ మార్కు విప్లవత్వమైన మార్పుకి నాంది అని ఆయన చెప్తుండూ దాన్ని చూసి మీరు ఓటేయండి చర్చించుకోండి అని ఇది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ప్రజలు ఇప్పుడు